ఐ డోంట్ నో ఎలా ఉండబోతుంది ఈ డే అంతా నాకు తెలియదు, కానీ ఒక ఆనందం. రంజాన్ స్టార్ట్ అయింది రంజాన్ రోజా కట్టేసి మా వారికి అది మొగుడు పెళ్ళాల పరిస్థితి వస్తే కదా. అవునవును అదే సిచువేషన్ ఉండదు. ఈ బాధ్యతలో అయింది అంటే చక్కగా మేము నమాజ్ చదువుకుంటే ఈ బాధ్యతలో అయింది కాబట్టి ఇంకా ఆనందం అన్నమాట. పెళ్ళ ఛానల్ మీద ఒకటి రెండు కాదు నాలుగు ఛానల్ మీద మాట్లాడి మాట్లాడి అలా అనిపిస్తుంది మీకు. అక్కడికి వెళ్తే ఇది వస్తుంది, ఇక్కడికి వెళ్తే అది వస్తుంది. ఏదో కవర్ చేస్తాడు నేను. 7 ఇయర్స్ నా పిల్లలు ఫాస్టింగ్ ఉన్నారు అని, కానీ వాళ్ళు 7 ఇయర్స్ ఫాస్టింగ్ ఉంటే పిల్లలు గో ఈట్ నో దెన్ లో 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 యూ ఇట్లా అడుగుతున్నాడు చూడండి, ఆకలి వేస్తుంది అంట వాడికి. ఓకే ఫినిష్ రాజేష్, అనదర్ లిటిల్ సమ్ ఓన్లీ హాఫ్ అన్ అవర్ మోర్. అంతేగాని సరి చేయగానే వెళ్ళి పడుకొని పనులన్నీ మానేసుకొని అలా ఉండకండి. దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ స్టేయింగ్ రోజా. హలో హాయ్ నమస్తే అస్సలాం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ రంజాన్ అందరికి. టుడే ఇస్ ఫస్ట్ సెహరీ అన్నమాట, అంటే ఫాస్టింగ్ ఫస్ట్ డే. అండ్ ఇప్పుడు మార్నింగ్ 3:15 అవుతుంది. తపస్సు ఆల్రెడీ లేచింది, 3 o'clock లేచి తను తహజ్జుద్ నమాజ్ చదివేసి మిగతా పనులు చూసుకుంటుంది. ఫస్ట్ డే కదా, అందరు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఐ డోంట్ నో ఎలా ఉండబోతుంది ఈ డే అంతా నాకు తెలియదు, కానీ ఒక ఆనందం. రంజాన్ స్టార్ట్ అయింది ఎందుకంటే ఈ డేస్లోనే అందరం కలిసిమెలిసి కంపల్సరీగా ఇఫ్తారీ టైంలో కానీ సహరీ టైంలో కానీ కూర్చొని ఫోన్ చేయడం, అందరం కలిసి ఉండడం అని జరుగుతుంది. అందరం ఫాస్ట్ చేద్దామని డిసైడ్ చేశాం ఈరోజు. సారీ ఎవరెవరు లేస్తారో ఇంకా తెలియదు నాకు. సో లెట్స్ సీ, ఇప్పుడు నేను కిచెన్లో వెళ్ళి ఏమేమి చేశాను ఏం లేదో చూపిస్తాను. తపస్సు ఆల్రెడీ నా కోసం టీ పెట్టేసింది. టీ ఈజ్ మస్ట్ అన్నమాట నాకు. అండ్ రాత్రి నేను ఇక్కడ మటన్ ఫ్రై చేశాను, పప్పు ఉన్నది పప్పు కూడా వేట్ చేస్తున్నాను. అండ్ రేష్మ నిన్న కోర్మా పప్పు ఇచ్చింది, సో ఆ కోర్మ కూడా ఇప్పుడు వేట్ చేస్తాను. కుక్కర్లో ఆల్రెడీ రైస్ పెట్టేశాను, రైస్ కుక్ అయిపోతాయి. రాత్రి రెడీ చేసి పెట్టుకున్నాను, ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి 11:30 రెడీ చేశాను. సో ఇప్పుడు అన్నీ వేట్ చేస్తున్నాను, ఇప్పుడు వెళ్ళి అందరిని లేపుదాం. సో మా దస్తర్ ఆల్ సెట్ చేసిన తపసం వాలేకుమ్ అస్సలాం. మీ అందరికి రంజాన్ ముబారక్. అండ్ రంజాన్ రంజాన్ ఎస్టర్డే ఇవాళ నుంచి రంజాన్ అందరికి చిన్నకి నేను ఎక్కువ వస్తుంది. ఇంటరప్ట్ చేసేసారు. బేసిక్గా మీ అందరికీ రంజాన్ ముబారక్. చక్కగా ఉండండి, ఫాస్టింగ్ చేసినా చేయకపోయినా ప్రేయర్స్ చేయండి, ప్రశాంతంగా ఉండండి, కోపాలు పడకండి, టెంపరేచర్ని కొంచెం కంట్రోల్లో పెట్టండి. అంటే అదే రెడ్గా అయిపోయే టెంపర్ ఉండాలి అది. ఇంకా వర్డ్స్ కొంచెం ఆలోచించి వాడండి, నోటి దూరం తగ్గించండి, ప్రేమగా ఉండండి అందరితో. మీ అందరితో చెప్పినట్లేదే అందరికీ చెప్తున్నాం. రసవంతమైన ఐ మాస్ట్ బి నైస్ కైండ్ జెంటల్ హంబుల్. వాడు కనెక్ట్ అయిపోయాడు దానికి డైరెక్ట్ గా నాకే చెప్తున్నారు. కాకపోతే దొంగ ఎవరు అంటే భుజాలు తడుకుంటే సంథింగ్ దే సంథింగ్. దొంగ ఎవరంటే భుజాలు తడి భుజాలు తడుతాడు సంథింగ్ అది అలా ఉంది మీకు కలిసి. సో బేసిక్గా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ప్రేమ చెప్పండి, కోపాలు పడకుండా. క్లోజ్ జూమ్. ఈ ఇంట్లో ఎవరితో మాట్లాడంటే ఇబ్బందిగా అయిపోతుంది, అలా మాట్లాడకుండా మీరందరూ ఎందుకు అవుతున్నారు మా వాళ్ళు తెలుస్తున్నారు.
ఏమైనా అందరు కనెక్ట్ అవుతున్నారా? ఏమో మరి. ఓకే గైస్, నేను టైం అయిపోతుంది, ముందు ముచ్చట్లు పెట్టుకుంటే వాళ్ళు నా సైడ్ అయ్యేటట్టే ఇఫ్తార్ వరకు అయ్యేటట్టుంది. పాఠం నంబర్ 1 ఫర్ డే 1 ఫ్రమ్ సమీరా షరీఫ్. టీ టైం. అస్సలాము అలైకుం తబస్సుమ్. వాలేకుమ్ అస్సలాం. సారీ టు డిస్టర్బ్ యూ. ఎస్, మీ అందరికి రంజాన్ ముబారక్, మీ అందరికి పెహ్లీ సారీ ముబారక్. సో యా, ప్లీజ్ టు రిమెంబర్ మీ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ హోల్ ఉమ్మా ఇన్ యువర్ ప్రేయర్స్. ఇన్షాల్లా. ఖురాన్ షరీఫ్ ఫస్ట్ పారా నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఐ జస్ట్ సెడ్ ఇన్ మై బ్లాగ్ దట్ ఇట్స్ మై గోల్ టు కంప్లీట్ 2 ఖురాన్స్. సో లెట్స్ హోప్ ఫర్ బెస్ట్. ఇన్షాల్లా ఇన్షాల్లా. కంటిన్యూ. బయట నమాజ్ పడలేక అయితే. సో ఇప్పుడు అందరూ ఎక్కడి పక్కల అక్కడంతా నమాజులు చదువుకుంటున్నారు. నేను నమాజ్ చదవడానికి ఇప్పుడు వెళ్తున్నాను. ఇప్పుడే రోజు చేసుకొని వచ్చా. తబస్సుమ్ ఖురాన్ చదువుతుంది. మెల్లిగా మాట్లాడుతున్నాం ఎందుకంటే ప్రిన్స్ లేసేస్తున్నాడు. పక్కన ఎవరు లేకపోతే లేసేస్తాడు వాడు. సో అందుకే చాలా మెల్లిగా మాట్లాడుతున్నాం. మినిమం లైట్స్తో మా వేసుకొని మేము భోజనం చేసాము. అంటే లైట్స్ ఎక్కువ వేస్తే వాడి వాళ్ళు వెళ్తురికి లేసేస్తాడని. అండ్ యూ కెన్ సీ బాల్కనీలో కూర్చొని చదువుకుంటుంది తబస్సుమ్. బాల్కనీ లైట్స్ వేసుకొని చదువుకుంటున్నాము. సో నేను ఇప్పుడు లోపలికి నమాజ్ చదివేసి మీతో మాట్లాడతాను. అస్సలాము అలైకుం హీరాపై, రంజాన్ ముబారక్. వావ్, మమ్మ క్యా డాలే ఉస్మి అబు, చూతనా డాలే. సారీ బేటి, ఫస్ట్ గరం గరం దూధ్, గరం గరం దూధ్ దీ మమ్మ. ఈ రోజు అందరికి లేట్ అవుతుంది. మా ఆ రోజు లేటో కానీ వీళ్ళకి లేట్ అవుతుంది. ఈ రోజు లుక్ ఎట్ మై హెయిర్ స్టైల్ బోలు. షో దెమ్ యువర్ కాఫీ బాటిల్. వావ్ హీరా, సూపర్ హెయిర్ స్టైల్ పెట్టు. యు లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. మేరే బచ్చే కు నజర్ సే బచావ్ యా అల్లా. ఆమీన్ ఆమీన్. సో బతావ్, ఆప్కే హాత్ మే క్యా హై? పఫీ అర్హాన్ కోసం మ్యాంగో జ్యూస్ తీసి ఇమ్మంది. మ్యాంగో జ్యూస్ తీసి ఇచ్చాను ఆ కప్లో పౌచ్లో. అది ఇటు బాటిల్ వేసిస్తే టంబ్లర్లో వద్దు అని చెప్పి మళ్ళీ ఇచ్చేసాడు మరి రెండు సిప్లు దాకా. వై బెటే, వాట్ హ్యాపెన్? ఇట్స్ నాట్ టేస్టీ. క్యాబ్ సింగ్ షీ టుడ్ షీ సిప్డ్. ఐ వెరీ సీరియస్ షీ డింట్ నో షీస్ డూయింగ్ ఇట్. నేను చాలా సీరియస్గా అప్ టేస్ట్ కరే అటు షీ షాక్. వై ఎమ్ ఆస్కింగ్ లైక్ దట్ సింగ్? నై అప్ టేస్ట్ కరే సింగ్ అగైన్ షాక్. ఐ టోల్ మీ దట్ టైమ్ షీ రిలీజ్డ్ ఓకే రంజాన్ అండ్ రోజా అది మొగుడు పెళ్ళాల పరిస్థితి. వెరీ కామన్ ప్రాబ్లం. బట్ ఆలోచన అస్సలాం అలైకుం. ఇప్పుడు జుహర్ నమాజ్ ఫినిష్ చేసాం నేను తబస్సుమ్.
సో మా హాఫ్ డే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అల్హమ్దులిల్లా. అండ్ ఇబాదత్లో అయింది అంటే చక్కగా మేము నమాజులు చదువుకుంటూ ఇబాదత్లో అయింది కాబట్టి ఇంకా ఆనందం అన్నమాట. ఫస్ట్ డే కదా, సో అర్హాన్ కూడా వచ్చాడు పడుకుంటున్నాడు, సమీరా వాడిని పడుకోబెడుతుంది. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ ప్రిపరేషన్స్ అన్నీ మీకు చూపిస్తాను ఇన్షాల్లా. ఎస్ మమ్మీ, స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ఇఫ్తారి. యా, చియా సీడ్స్ నానబెట్టాను. సో దీంట్లో కొంచెం రూవాబ్స్ లైమ్ వేస్తాను. షుగర్ కావాలనుకున్న వాళ్ళు షుగర్ యాడ్ చేసుకుంటారు, వద్దంటే వదిలేస్తాను. ఐ చెక్ విత్ సమీరా, తపస్సు మన నంబర్ విల్ హ్యావ్ విత్ షుగర్. సమీరాని ఒకసారి కనుక్కుంటా, ఎందుకంటే పిల్లలు కూడా తాగుతారు కదా, సో వితౌట్ షుగర్ చేస్తే వాళ్ళు కూడా తాగడానికి బెటర్ అనేసి. సో ఇది కొంచెం నానబెట్టి కొంచెం 10 మినిట్స్ తర్వాత ఫ్రీజర్లో పెట్టేస్తాను, కొంచెం చల్లగా ఉంటుంది. అండ్ ఆల్రెడీ నేను అర్హాన్ కోసం చూపిస్తాను, ఇది మన కోసం టమాటో చట్నీ అండ్ పాలకూర తెలుగు తోడు పెట్టా అండ్ అర్హాన్ రైస్, ఇది అర్హాన్ చికెన్ అండ్ అర్హాన్కి బెండకాయ ఫ్రై. మీకు డౌట్ వస్తుందేమో ప్రిన్స్ అంటే అర్హాన్కి అంటున్నారని, యాక్చువల్లీ ప్రిన్స్ అర్హాని అంటున్నారు. మరి ప్రిన్స్ అంటే ప్రిన్స్ ఇస్ హావింగ్ స్పైసీ అండి. ప్రిన్స్ ఏంటంటే కొంచెం స్పైసీ తింటున్నాడు, మరి అస్సలు కారం లేకుండా తినట్లేదు. సో పాట్ ఫుడ్ వాడికి, ఇంట్లో ఏ పాట్ అంటే ఏం వండుతామో అదే తింటున్నాడు వాడు. కొంచెం నెయ్యి వేసి తినిపిస్తే తింటున్నాడు, మరీ చప్పగా ఉంటే వాడు తినట్లేదు అదనమాట. అందుకే ప్రిన్స్కి మేము ఏం తింటామో అదే పెడుతున్నాము, అది విషయం. ఇంకా అర్హాన్ చాలా కుట్టి కదా, సో ఇప్పుడే వాడి కారం పెట్టలేము, వాడు కారం తిన్నట్టు. సో అందుకే వితౌట్ కారం అర్హాన్ కోసం. దానికి శనగపప్పు ఇది కొంచెం నాని పెడతాను ఇఫ్తార్ బిఫోర్ 1 అవర్ బిఫోర్ కొంచెం బాయిల్ చేసి, అంటే మరీ మెత్తగా కాదు, అది కొంచెం ఉడికేటట్టు బాయిల్ చేసి దాంట్లో లైమ్ పెప్పర్ సాల్ట్ అండ్ కొంచెం కొత్తిమీర చల్లి పెడతాను అనమాట. అది కూడా ఒక సున్నత్ లాంటిదే. అందుకే ఈరోజు నాకు కొంచెం రెస్ట్ దొరికింది. సో మాకు ఈరోజు కొత్త కుక్ వచ్చారనమాట ఫస్ట్ డే ఈరోజు. సో తను వండుతుంది ఎలా ఏంటి అని నాకు ఇంకా తెలియదు, కానీ తను పనిచేస్తే మాత్రం చాలా నచ్చింది, నాకు బాగా చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే ఇవ్వండి, నేను ఆల్రెడీ హైదరాబాద్ ఇఫ్తారీ స్పెషల్ ఇది డైమ్ వడ అండ్ ఇది చనా చనా చనకి దాల్, చికెన్ ఫ్రై, కట్టి దాల్ అండ్ దయబడి. ఆల్రెడీ నేను ఇందాక చియా సీడ్స్ నానబెట్టాను చూసారు కదా, సో అది ఉంది. అండ్ ఇప్పుడు అర్హాన్ వేశాడు, ఇప్పుడు వాడు తింటున్నాడు. ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు వాడు కూడా తింటా. ప్రేక్షకులు గంట పెళ్ళ ఛానల్ మీద ఒకటి రెండు కాదు 4 ఛానల్ మీద మాట్లాడి మాట్లాడి అలా అనిపిస్తుంది. మీకు ఎక్కడికి వెళ్తే ఇది వస్తుంది, ఇక్కడికి వెళ్తే అది వస్తుంది. ఏదో కవర్ చేస్తాడు వీడు, కవర్లు ప్లాస్టిక్ కవర్లు బ్యాక్ కవర్లు ఏం లేవు, ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఓకే, హౌ ఇస్ యువర్ రోజా గోయింగ్ ఆన్ టుడే? అల్హమ్దులిల్లాహ్, ఇట్స్ గోయింగ్ రియల్లీ ఫైన్. బీన్ ఎ వెరీ హెక్టిక్ డే బట్ ఇట్ వాస్ రియల్లీ గుడ్. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. హెక్టిక్ గా ఉంటేనే టైం ఒక వారం రోజులు పడుతుంది ఎవరికైనా సెట్ అవ్వడానికి, వారం రోజులు పడుతుంది. దాని తర్వాత అసలు అలవాటు అయిపోతుంది, సంవత్సరం మొత్తం ఉండొచ్చే అనే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. కానీ బిర్యానీ చూసి టెంప్ట్ అయ్యి ఆ రోజు seven years. ఇద్దరు ఆల్మోస్ట్ 7 ఇయర్స్కి ఫస్ట్ రోజా ఉన్నారు వాళ్ళు. సో మేము చాలా గ్రాండ్గా వాళ్ళ రోజా రఖాయ్ అని చేసాము. ఎవరైతే ఫస్ట్ రోజా ఉంటారో వాళ్ళకి ట్రెడిషనల్గా రోజా రఖాయ్ అనే ఒక సెలబ్రేషన్ జరుగుతుంది. అవునవును. సో వీళ్ళకి కూడా
7 years appudu inshallah first rule lo unte not now darling when you go old 7 years when you cross 7 years so andariki ala 7 years avagane first roza cheyagane roza rakai chestaru appudu nunchi alavat ayipothundi తల్లిగా నా మనసు ఎంత అల్లడిపోయి ఉంటుంది ఆ రోజు 7 ఇయర్స్ నా పిల్లలు ఫాస్టింగ్ ఉన్నారు అని. కానీ వాళ్ళు 7 ఇయర్స్ ఫాస్టింగ్ ఉంటే పిల్లలు తల్లిదండ్రులకి చాలా పుణ్యం అని చెప్పేవాళ్ళు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ థ్యాంక్ యూ యు ఆల్ కంటిన్యూ డూయింగ్ దిస్ సో గాడ్ బ్లెస్ యూ బోత్ అండ్ యా దట్ ఇస్ దేర్ ఆల్వేస్ మరాక్సీ మరాక్సీ చూడండి వాడు తిన్నాడు కరెక్టే అన్వర్ తింటేనే వాడు తింటాడు లేకపోతే అస్సలు తిన్నాడు వాడు అలాగే ఉన్నాడు ఆకలి వేసిందంట అయ్యో వాడు తినడు కానీ ఆ మటన్ స్మెల్ కి అడుగుతున్నాడు. సో ఓకే చలో థ్యాంక్ యూ వన్స్ అగైన్ బై బై అస్సలాము అలైకుమ్ సమీర వాలైకుమ్ అస్సలాం మీ వారు మా ట్రెడిషనల్ ఏమంటారు విష్ ఒక చే గ్రిడ్ వాలైకుమ్ అస్సలాం. సో హౌ ఇస్ యువర్ రోజా గోయింగ్ ఆన్? అల్హమ్దులిల్లా చాలా బాగా జరుగుతుంది. ఓకే సో మీ ఆయన ఫస్ట్ రోజా ఎప్పుడు పెట్టాడో తెలుసా నీకు? నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసావు? మేము ఆయనలో చేస్తుంటాం కానీ నాకు టు బి ఆనెస్ట్ ఏజ్ అంతా గుర్తులేదు. బట్ గ్రాండ్ గా చేశారు ముగ్గురు ఫాస్టింగ్ ఉన్నాము అదంతా గుర్తుంది. ఓకే ఏజ్ అయింది గుర్తులేదు. ఓకే 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 సో ఓకే హౌ ఇస్ యువర్ డే గోయింగ్ ఆన్? అల్హమ్దులిల్లా. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ రియల్ ఆర్ అంటే ఇస్లామిక్ వేలో ఉందా లేదా మన వాళ్ళు క్రియేట్ చేసిందా తెలీదు. ఒక రోజా ఉండకూడదు, ఈవెన్ రోజా ఉండకూడదు, ఆడ్ రోజా ఉండకూడదు, ఈవెన్ రోజా ఉండాలి. ఫస్ట్ టైం కూడా 2 రోజులు పెట్టించారు, ఆ తర్వాత లేదు బాగానే ఉంది ఉంటామంటే మళ్ళీ 4 రోజులే అనమాట. ఆడ్ నెంబర్ ఉండకూడదు. ఐ డోంట్ నో హౌ దట్ ఇస్. ఐ ఆల్సో హావ్ నో ఐడియా అబౌట్ ఇట్ బట్ అంటారు ఒక రోజా ఉండకూడదు, రెండైనా ఉండాలి, ఆడ్ నెంబర్స్ ఉండకూడదు, ఈవెన్ నెంబర్స్ ఏ ఉండాలని చెప్పి అంటారు అలా. కానీ బట్ సమ్ టైమ్స్ రంజాన్ నెలనే ఆడ్ ఉంటుంది, 39 డేస్ నెల అయిపోతుంది, అప్పుడు ఏం చేయాలి? అవును కదా అది. సో ఎనీవేస్ ఎన్ని రోజులు ఉన్నా లేకపోయినా, రోజా ఉన్నా లేకపోయినా ఈ బాధ చేసుకుంటే చాలు ఈ నెలలో. ఓకే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఎస్ ఫ్రాలిక్ తమసం నేను ఇవన్నీ రెడీ చేస్తున్నాను ఆల్రెడీ. ఇంకా ఇక్కడ కొన్ని బెర్రీస్, బ్లూబెర్రీస్, గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, చెర్రీస్, ఖజూర్ దయంబడా ఇవన్నీ పెట్టాను. ఇంకా జ్యూస్ అవన్నీ పెట్టాలి. మా నమాజ్ ఇప్పుడే అయింది, వాళ్ళు రమ్మన్న ఫ్రేమ్ లోకి, అందుకే పరేషాన్ అవుతున్నాడు ఏంటి ఎందుకు రమ్మన్నారు నన్ను అని. సో నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే మేమంతా సరి అంటే ఇఫ్తార్ చేసి బట్టలు కుట్టుకోవాలంటే నా దగ్గర రండి, నేను కొత్త మిషన్ కొనుక్కున్నాను రంజాన్ స్పెషల్ బట్టలు కుట్టడానికి కోసం. మిషన్ కొనుక్కున్నావా చెప్పండి. సో డైవర్ట్ చేస్తున్నాడు. సో మేము ఇఫ్తారీ అయిపోయి ఇలా లేచి మేము నమాజ్లు చదివే టైం కల్లా వీడు ఆల్మోస్ట్ అంటే అందరూ మా మెన్స్ ఇన్ ద హౌస్ చేస్తారో లేదో తెలియదు, వీడు మా వారు మాతో చాలా హెల్ప్ చేస్తారు, వెళ్ళిపోయారు చూడండి. అన్నీ ఎక్కడదక్కడ అన్నీ తీసేస్తాడు నేను లేచేలోపు అన్నీ. ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఉండరు కదా ఇంట్లో ఇంకా హెల్పర్స్ కూడా. సో వాడే ఎంత మేము ఒకళ్ళు అంటే వీ డివైడ్ ద వర్క్స్ అని చెప్పడానికి అందరూ ఒక్కొక్కరు అలా సపోర్ట్ చేసుకుంటాం. ఇంకా వాడు అన్నీ ఎక్కడక్కడ తీసి సర్దేసి కూడా పెట్టేస్తూ ఉంటాడు. సో ఇట్స్ నైస్, ఇట్స్ నైస్, ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ నైస్ టు సీ దెమ్ డూ ఆల్ దిస్ థింగ్స్ అనమాట. సో గాడ్ బ్లెస్ అన్వర్. అండ్ కోడలు చేయదు బేసిక్గా ఈ పనులన్నీ ఇంట్లో లేడీసే చేయాలని ఏం లేదు, మా ఇంట్లో మగవాళ్ళు చేస్తారు అండ్ ఇట్ ఇస్ నార్మల్, దాన్ని నార్మలైజ్ చేయండి అని చెప్పి మా అత్తగారు చెప్తున్నారు. ఎస్ ఎస్ అదైతే అట్లా వీ ఇట్స్ నాట్ దట్ నేను లేకపోతే ఎట్లా ఏంటి అని ఈయన చేసేస్తారు వాడు చేసేస్తారు అట్లా ఒక్కొక్కరు పనులు హెల్ప్ చేసుకుంటూ ఉంటాం. దట్స్ నైస్, వెరీ నైస్ అంటే మంచిగా అనిపిస్తుంది అట్లా.
వాడిని పిలవాలంటండి, ఏదో చెప్తాడంట వాడు. వాట్ యు వాంట్ టు సే హైరా? డైంబడలో స్నానం చేస్తున్నాడు మా వాడు. ఓకే సే బాయ్, ఐఎమ్ ఎండింగ్ యువర్ బ్లాగ్. సే బాయ్, సే బాయ్, బాయ్ కరో. అదండి మా రోజు అంతా ఈరోజు, మా హడావుడి, మా ఐల్ కీప్ లైక్ దట్ సో దట్ ఓకే. ఠీకే ఠీకే, ఆప్ బి దిఖ్ రే ఓకే. నో, వాడిని రికార్డ్ చేయాలంట, నేను మాట్లాడకూడదంట. సో మా డే అంతా ఇలా ఉండిందనమాట. ఇంకా నమాజ్లు అయిపోయి అన్నీ అయిపోయాయి. ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్ నెక్స్ట్ డే ఇట్ విల్ బి ద సేమ్ ఫర్ అస్. అండ్ హోప్ఫుల్లీ నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు బ్లాగ్ చేసి మీకు చూపించాలని. మాకు ఇలా ఇక్కడ ఈ సొసైటీలో ఇక్కడ దగ్గరలో నమాజ్ సౌండ్ కానీ సైరన్ సౌండ్ కానీ వినిపించట్లేదు. అదే పాత ఇంట్లో ఉంటే సైరన్ సౌండ్స్, నమాజ్ సౌండ్స్, హడావుడి అంతా కనిపించేది. ఇక్కడ అంత తెలియట్లేదు మాకు. బట్ మేము టైంతో పాటు ఫాలో అవుతున్నాము, టైం చూసుకొని, బికాజ్ అక్కడ మాకు అది అలవాటు అయిపోయింది. సైరన్ సౌండ్ సౌండ్ వస్తుంది, ఇక్కడ అలాంటిది లేదు. సో టైంతో పాటు మేము ఫాలో అయిపోతున్నాము, అదనమాట విషయం. సో ప్లీజ్ మీ అందరి ప్రేయర్స్లో మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. వీల్ ఆల్సో ప్రే ఫర్ యూ. అండ్ యా, కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ హెయిల్ హెల్తీ అండ్ కీప్ ప్రేయింగ్. అంతేగాని సరి చేయగానే వెళ్ళి పడుకొని పనులన్నీ మానేసుకొని అలా ఉండకండి. దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ స్టేయింగ్ రోజా. రోజా ఉన్నారంటే యాక్టివ్గా కూడా ఉండాలి, పనులు కూడా చేసుకోవాలి. ఎప్పుడు మీకు మస్ట్ వీలైతే ఒక అరగంట గంట పడుకోవాలి, అంతేగాని ఫుల్ డే పడుకొని మళ్ళీ ఈవినింగ్ లేచి మళ్ళీ తిని రాత్రంతా మేల్కొని, దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ స్టేయింగ్ రోజా అనమాట. ఓకే, చలో ఐ ఎండ్ ద బ్లాగ్ ఇక్కడ. అల్లా హాఫిజ్, గాడ్ బ్లెస్ యూ ఆల్ వన్స్ అగైన్, అండ్ ఐ సీ యూ నెక్స్ట్. స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ.